హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జాన్సీ దునియా. ఈ రోజు నేను చిన్న చిన్న పుణుకులు ఎలా వేసుకోవాలో నేను వేసి చూపిస్తాను. నేను మిగిలిన దోస్తుల పిండితో నేను చిన్న చిన్న పుణుకులు వేసి చూపిస్తాను. ఇది మిగిలిన దోస్తు పిండి. ఇందులో నేను మైదా, బియ్యం పిండి, కొంచెం మన పుణుకులు పొంగడానికి కుకింగ్ సోడా, మనకు టేస్ట్కి తగినంత సాల్ట్. ముందుగా ఇవి కలుపుకుని ఒక 15 నిమిషాలు మనం పక్కన పెట్టుకుని తర్వాత ఎలా వేయాలో నేను చేసి చూపిస్తాను. ఇందులో 1 కప్పు మైదా, 1 కప్పు వచ్చి బియ్యం పిండి, కొంచెం సోడా. సోడా ఏం తీసుకుంటే సరిపోతుంది మనకు టేస్ట్కి తగినంత సాల్ట్. ఇవన్నీ వేసుకుని కలుపుకుని ఒక 15 నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటే ఎలాగో మన దోసల పిండి పులిసి ఉన్నది, ఇందులో పిండిలో కలిసిపోయి చక్క పొల పొల్లగా చాలా బాగుంటుంది. ఇలాగ మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మనం చక్క పిండి కలుపుకోవాలి. ఒక్కసారి నీళ్లు పోసేయకూడదు, నీళ్లు పోసైతే మనకి పిండి జోరైపోయి పునుకులు సరిగా రావు మనకి. ఇలాగా పిండి చక్క కలుపుకొని ఒక 15 నిమిషాలు మనం రెస్ట్ ఇద్దాం. పిండి నానబెట్టుకుని 15 నిమిషాలు అయిపోయింది. ఇందులో కొంచెం మనం పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకుంటే మసాలాలు చక్కగా మనకు బాగుంటుంది. ఆయిల్ వేడైపోయింది, చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసేసి కలుపుకున్నాను. చక్క చిన్న చిన్నగా మనం పునుగులు వేసేసుకోవాలి. చూసారండి, చక్కగా ఫ్రై అయిపోయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.